నియోజకవర్గం పాలేరు నుంచి చూస్తే కూడా ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గం కీలకమైంది. ఈ నియోజకవర్గం జిల్లా కేంద్రం ఖమ్మంకు పక్కనే ఉండడం, చైతన్యవంతులైన ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో కూడా ప్రధాన పార్టీలోని ముఖ్య నాయకులు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అధికార బీఆర్ఎస్, దాని మిత్రపక్షాలైన సిపిఎం, సిపిఐ, వైఎస్ఆర్టీపీ, సిపిఐ కూడా ఈ నియోజకవర్గం నుంచి పోటీకి సన్నాహకాలు చేస్తున్నాయి. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచే పోటీ చేస్తానంటూ ప్రకటించారు. సొంత ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. వైఎస్ఆర్టీపీ ఆమె సొంత పార్టీ అయినందున ఆమెనే రంగంలో ఉంటారు కాబట్టి ఆమె పోటీ ఖరారు చేసుకున్నట్లుగానే కనిపిస్తుంది. కాకపోతే కాంగ్రెస్లోకి వస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వస్తారా లేదా, వస్తే మరి అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారా అనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన అంశం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా ఇక్కడ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ఆయన సొంత ఊరు తెల్దారుపల్లి, ఇదే నియోజకవర్గం పరిధిలో ఉండడంతో పోటీకి కూడా ఆయన ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడ సిపిఎంలో సొంత నిర్ణయాలు ఉండవు కాబట్టి పార్టీ కార్యదర్శి వర్గ సమావేశంలో కూడా తన అభిప్రాయాన్ని చెప్పినట్లుగా సమాచారం. ఇక బీఆర్ఎస్ నుంచి పోటీకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా రెడీగా ఉన్నారు. ఆయన్ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మంత్రి పదవితో పాటు పాలేరు శాసనసభ స్థానాన్ని కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంది. గతంలో పాలేరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన అదే నియోజకవర్గంపై దృష్టి సారించారు. అక్కడైతేనే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో బీఆర్ఎస్ను బలోపేతం చేసుకునేందుకు తుమ్మలకు కీలక బాధ్యతలతో పాటు వచ్చే ఎన్నికల్లో తుమ్మల అభ్యర్థిత్వానికి సీఎం సానుకూలంగా ఉన్నట్లుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. తమ్మినేని కూడా ఇదే నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా తమ పార్టీకి కేటాయించాలంటూ కోరే అవకాశాలు ఉన్నందున అధికార బీఆర్ఎస్ టికెట్ కేటాయింపు కొంత సంకటంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ఉంది. మరోవైపు బీజేపీ పార్టీకి పెద్దగా బలం లేదంటూ కూడా అక్కడ చర్చ. మరోవైపు కూడా వైఎస్ఆర్టీపీ అభ్యర్థి షర్మిల పోటీలో ఉండడం వల్ల కాంగ్రెస్కు ఓటు బ్యాంకు చీలే అవకాశం కూడా నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఇక నియోజకవర్గంలో వామపక్షాలకి, టీడీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. వీరి ఓటింగ్ కూడా నియోజకవర్గంలో కీలకం కానుంది. ఇక బీసీ ఓటు బ్యాంక్ అధికంగా ఉంది, వీరి ఓట్లు కూడా ఈ నియోజకవర్గంలో కీలకం. పాలేరు ఎన్నికల్లో హోరాహోరీ పోటీ జరిగే అవకాశం కూడా ఈ నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది. మరోవైపు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మూడు జనరల్ నియోజకవర్గంలో పాలేరు నియోజకవర్గం ఒకటి. ఇక్కడ పాలేరు ఎమ్మెల్యేగా కంధాల ఉపేందర్ రెడ్డి ఉన్నారు.
ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు బలంగా ఉన్న పార్టీలే అయినప్పటికీ ప్రధానంగా ఒకవైపు వైఎస్ఆర్ టీపీ, మరోవైపు కమ్యూనిస్టు పార్టీలు. కమ్యూనిస్టు పార్టీలకు కూడా ఇక్కడ కొంత బలమైనటువంటి ఓటు బ్యాంకు క్యాడర్ ఉన్నమాట వాస్తవం. అలాగే వైఎస్ఆర్ టీపీ నుంచి ఒకవేళ షర్మిల గారు అక్కడే పోటీ చేస్తే, అంటే కాంగ్రెస్లోకి వస్తారో లేదో ఇప్పటికి తెలియదు కాబట్టి నేను అక్కడి నుంచి పోటీ చేస్తాను వైఎస్ఆర్ టీపీ నుంచి, ఆవిడ ఇప్పటికే ప్రకటించారు అక్కడ ఇల్లు కూడా కట్టుకుంటున్నారు కాబట్టి, ఒకవేళ పోటీ చేసినట్లయితే ఒక టఫ్ ఫైట్ ఉండబోతుంది. బీజేపీకి ఎలాగో పెద్దగా ఇక్కడ క్యాడర్ లేదు. సో ఖచ్చితంగా నాలుగు పార్టీల మధ్య విపరీతమైనటువంటి పోటీ ఉండే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీలు కనుక కలిసిపోతే, సిపిఐ కనుక కలిసిపోతే ఖచ్చితంగా అక్కడి నుంచి సిపిఐ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. మరి వైఎస్ఆర్ టీపీ పోటీని ఎంతవరకు ఈ మిగతా పార్టీలు తట్టుకోగలుగుతాయనేది కొంత చర్చించాల్సిన అంశమే. మిగతా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ టీపీకి పెద్దగా బలం లేకపోయినప్పటికీ కూడా షర్మిల గారికి గతంలో వైఎస్ లెగసీ కొంత కలిసి రావడం, అయితే మహిళా నాయకురాలుగా ఒక స్ట్రాంగ్ లీడర్గా ఆవిడకంటూ కొంత పేరు ఉండడం, కొంత రెడ్డి సామాజిక వర్గం అటువైపు మొగ్గు చూపడం, ఇలాంటి అన్ని కూడా కలిసి వచ్చే అంశాలుగా మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇక నియోజకవర్గంలో కూడా చైతన్యవంతులైన ఓటర్లందరూ కూడా ఇక్కడే ఉండడం కూడా ప్రధాన పార్టీల నాయకులందరూ కూడా ఇప్పటికే రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ నియోజకవర్గానికి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ ని మా కరస్పాండెంట్ రామకృష్ణ లైవ్ లో నిమిషాన్ని సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, మనీషా, పాలేరు అనేది జనరల్ నియోజకవర్గం. 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కందాల ఉపేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా కందాల ఉపేందర్ రెడ్డి తిరిగి పాలేరు నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తాను, నాకే టికెట్ వస్తుందని చెప్పి ఆయన ప్రచారం చేస్తున్నారు. దీనికి కందాల వర్గం ఒక మాట చెప్తుంది. ఇటీవల కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల పనితీరు మీద కానివచ్చు, ఎవరికి టికెట్ ఇవ్వాలి అనే అంశం మీద ఒక రెండు సర్వేలు నిర్వహిస్తే, ఆ రెండు సర్వేల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ఎమ్మెల్యేల్లో కందాల ఉపేందర్ రెడ్డికి రాష్ట్ర స్థాయిలో 6-8 ర్యాంకులు వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా కందాల ఉపేందర్ రెడ్డికి టికెట్ వస్తుందని చెప్పి ఆయన అనుచరులు చెప్తున్నారు. మరోవైపు జిల్లా పార్టీ కూడా కందాల ఉపేందర్ రెడ్డికి అండగా ఉండటంతో ఖచ్చితంగా కందాల ఉపేందర్ రెడ్డి పాలేరు నుంచి పోటీ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రాయల్ నాగేశ్వరరావు లేదా మాధవరెడ్డి వీళ్ళిద్దరూ టికెట్ ఆశిస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఒకరికి టికెట్ వచ్చే అవకాశం ఉంది. ఇక మరో ముఖ్యమైనటువంటి పార్టీ వైఎస్ఆర్ టీపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల పాలేరు నుంచే పోటీ చేస్తానని చెప్పి ఆమె ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. పాలేరులో క్యాంపు కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ఆమె పోటీ చేయటం ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఆమె పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఇటీవల కొంత ఊహాగానాలు వస్తున్నాయి ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుంది అని. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే కనుక ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా పాలేరు నుంచే పోటీ చేయడానికి కూడా ఆమె అక్కడి నుంచే రంగం సిద్ధం చేసుకున్నట్లుగా ఆమె అనుచరులు అయితే అక్కడి నుంచి చెప్తున్నారు. మరో ముఖ్యమైనటువంటి పార్టీ సిపిఎం పార్టీ. సిపిఎం పార్టీ పాలేరులో బలంగా ఉంటుంది. తమ్మినేని వీరభద్రం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఆయన సొంత నియోజకవర్గం, ఆ సొంత నియోజకవర్గం అక్కడి నుంచి తమ్మినేని వీరభద్రం బరిలో ఉండటానికి ఆయన కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి వామపక్షాలకు మధ్య పొత్తు కుదిరితే పొత్తుల్లో భాగంగా సిపిఎం పార్టీ పాలేరు సీట్ని అడిగే అవకాశం ఉంది. ఒక్కసారి కందాల ఉపేందర్ రెడ్డికి సంబంధించినటువంటి సానుకూల అంశాలను మనం ఒకసారి పరిశీలిస్తే, గత 5 సంవత్సరాలుగా ఆయన ప్రభుత్వానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు చేస్తూనే, మరొక వైపు తన సొంత డబ్బులతో నియోజకవర్గంలో అనేక వితరణలో అనేక సహాయ కార్యక్రమాలు చేపట్టారు. అవి ఆయనకు సానుకూలంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా పాలేరు నియోజకవర్గంలో ఎవరు చనిపోయినా 10,000 రూపాయలు ఆయన ఆర్థిక సహాయం అందిస్తూ వస్తున్నారు. ఇది ఆయనకి సానుకూలంగా మారేటటువంటి అంశం. మరొక ముఖ్యమైనటువంటి అంశం, ఎవరైతే నిరుపేదలు వైద్యం చేయించుకోలేకపోతున్నారో, అదేవిధంగా నిరుపేద విద్యార్థులు చదువుకోలేకపోతున్నారో, వీళ్ళకి పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున సహాయం చేయటం ఆయనకి కలిసి వచ్చే మరొక అంశం. ఇక మరొక అంశం, నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగులు అందరికీ కూడా ఆయన పెద్ద ఎత్తున ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. దీని ద్వారా లబ్ధి పొంది అనేక 100ల మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఇది కూడా ఆయనకి కలిసి వచ్చే అంశం.
ఇక రాజకీయాలకు అతీతంగా ఎవరైతే కందాల ఉపేందర్ రెడ్డి దగ్గరకు వస్తారో సాయం కోసం వాళ్ళకి లేదు కాదు అనుకుండా చేయటం, ఇవన్నీ కూడా కందాల ఉపేందర్ రెడ్డికి సానుకూలంగా ఉండేటటువంటి అంశాలు. ఇక ప్రతికూల అంశాలకు సంబంధించి చూస్తే ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇది ఆయన మీద కొంత ప్రతికూలత చూపే అవకాశం అయితే కనపడుతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు కూడా కొంతమేరకు ఆయనకు ప్రతికూలత చూపించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీదకు పాలేరు నియోజకవర్గంలో మొత్తం అగ్ర నాయకులు మొత్తం కూడా ఇక్కడే, ఇది జనరల్ స్థానం కావడంతో అందరి దృష్టి పాలేరు నియోజకవర్గం మీదే ఉంది. ఖచ్చితంగా షర్మిల పోటీ చేస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ బలంగా ఉంటుంది, షర్మిల బలంగా ఉంటుంది, సిపిఎం పార్టీ బలంగా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంటుంది. ఖచ్చితంగా పాలేరు నియోజకవర్గంలో అయితే ఒక హోరాహోరీ పోర్ అయితే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఉండే అవకాశం ఉంది. మనీష్ రామకృష్ణ, మొత్తం మీద ఈసారి పాలేరులో చాలా ఉత్కంఠగా ఉండబోతుంది ఎన్నికల సమయం అనేది మాత్రం అర్థమవుతుంది. షర్మిల ఒకవేళ వైఎస్ఆర్ టీపీ నుంచి పోటీ చేసి సిపిఎం సపరేట్గా పోటీ చేస్తే వీళ్ళకున్న బలంతో ఖచ్చితంగా గెలుస్తారా లేదా అనేది పక్కన పెడితే ఓట్లు అయితే గణనీయంగా చేల్చగలిగే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ సిపిఎం బీఆర్ఎస్తో కలిసి షర్మిల గనక ఇటు కాంగ్రెస్తో కలిసి వస్తే, కాంగ్రెస్లో జాయిన్ అయి వస్తే